ట్యాప్ ఆన్ చేస్తే అందులో నుండి వాటర్ వస్తాయి, కానీ అందులో నుండి బీరో సెట్లు ఉంటుంది, అట్లా ఒక దగ్గర వచ్చాయి కూడా. అది ఎక్కడో మీకు తెలుసా? మనలో చాలా మంది గోడ మీద బల్లిని చూసి అటువైపు వెళ్ళని కూడా వెళ్ళారు, కానీ ఈ వ్యక్తి మాత్రం బల్లుల్ని టాబ్లెట్లు మింగినట్టు మింగుతుంటాడు. ఇతను ఒకేసారి ఎన్ని బల్లుల్ని తినగలడో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మనం రోడ్ పైన స్పీడ్ లిమిట్ ని క్రాస్ చేస్తే మనకు ఫైన్ ఇస్తారు. అయితే మన ప్రపంచంలో మొట్టమొదటి స్పీడింగ్ ఫైన్ ఎవరికి ఎంత ఇచ్చారో మీకు తెలుసా? జపాన్ లో ఒక రెస్టారెంట్ ఉంది. అయితే ఆ రెస్టారెంట్లో మీరు ఒకటి ఆర్డర్ చేస్తే మీకు ఇంకోటి వస్తుంది. అట్లా ఎందుకో తెలియాలంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఈ వీడియోలో ఇవే కాకుండా నీ తెలియని 10 ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం మార్నింగ్ లేవగానే ట్యాప్ ఆన్ చేసాం అనుకుందాం. అయితే ఆ ట్యాప్ నుండి నీళ్లు కాకుండా మందు సెట్లు ఉంటుంది. మనలాంటి నార్మల్ పీపుల్ రియాక్షన్ ఏమో కానీ మందు బాబుల రియాక్షన్ ఇట్లానే ఉంటుంది కావచ్చు. అయితే ట్యాప్లో నుండి బీరొచ్చే ఇన్సిడెంట్ కేరళలోని చాలకూడి అనే టౌన్లో జరిగింది. అయితే ఆ టౌన్లో 18 ఫ్యామిలీలు ఉన్న ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లో ఒకరోజు రాత్రి వెరైటీ స్మెల్ రావడం మొదలైంది, కానీ అది ఏం స్మెల్లో ఎవరికి అర్థం కాలేదు. అయితే దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అపార్ట్మెంట్స్లోని వారందరూ స్కూల్స్ ఇంకా ఆఫీస్లకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అయితే అప్పుడు ఎవరింట్లో ట్యాప్ ఆన్ చేసి చూసినా కూడా అందులోని వాటర్ అనేది బ్రౌన్ కలర్లో ఉండి మందు వాసన రావడం మొదలైంది. దాంతో అందరు కలిసి అక్కడి మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి చెక్ చేస్తే అప్పుడు అందరికీ అసలు విషయం తెలిసింది. అదేంటంటే ఈ మిస్టేక్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ జరిగిందని అర్థమైంది. అయితే వీళ్ళ అపార్ట్మెంట్ పక్కన ఒక వైన్ షాప్ ఉండేది. అయితే అది క్లోజ్ అవ్వడంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ షాప్లోని మద్యాన్ని సీజ్ చేశారు. ఆ మందుని ఆ వైన్ షాప్ పక్కనే గుంత దొవ్వి 6,000 లీటర్ల మద్యాన్ని అందులో గుమ్మరించారు. అయితే ఆ మద్యం ఉన్న గుంత పక్కన ఒక గోడ ఉంది. ఆ గోడ పక్కనే ఈ అపార్ట్మెంట్ వాళ్ళ మెయిన్ వాటర్ సోర్స్ అయిన ఒక బావి ఉంది. అయితే ఆ గుంతలో పోసిన మందు అనేది ఆ బావిలోకి వెళ్ళి ఆ వాటర్లో కలిసిపోయింది. దాంతో ఆ బావిలో ఉన్న 20,000 లీటర్ల నీళ్లు పూర్తిగా స్పాయిల్ అయిపోయాయి. దాంతో ఆ మద్యం కలిసిన నీళ్లు అపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఇబ్బందిని కలగజేశాయి. అది గవర్నమెంట్ మిస్టేకే కాబట్టి వాళ్లకు 2 రోజుల దాకా వాటర్ ట్యాంకర్లతో వాటర్ సప్లై చేస్తూ ఆ బావిని క్లీన్ చేస్తూ అపార్ట్మెంట్ వాళ్ళ కోసం సపరేట్గా ఒక ట్యాంక్ని నిర్మించి 2 పైప్లైన్లను వేసుకొచ్చి వాళ్లకు పర్మనెంట్గా వాటర్ ఫెసిలిటీని కలిగించారు. అయితే మద్యం ఆరోగ్యానికి హానికరమైన వీళ్ళకు మాత్రం పర్మనెంట్గా వాటర్ సోర్స్ని కలిగించింది. మరి ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మనం ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించి స్పీడ్ లిమిట్ని క్రాస్ చేసి వాహనాన్ని నడిపితే దాన్ని ట్రాఫిక్ పోలీస్ చూస్తే మనకు ఫైన్ వేస్తాడని మనందరికీ తెలుసు. అట్లా మనం ఎప్పుడో ఒకసారి ఫైన్ని కట్టే ఉంటాం. అయితే మన ప్రపంచంలో మొట్టమొదటి స్పీడింగ్ ఫైన్ అనేది ఎవరికి ఎప్పుడేశారో మీకు తెలుసా? ఎప్పుడంటే 1896 జనవరి 28వ తేదీన ఇంగ్లాండ్లో వాల్టర్ ఆర్నల్డ్ అనే వ్యక్తి అప్పుడప్పుడే కొత్తగా వచ్చిన 4-వీలర్లో స్పీడ్ని మించి డ్రైవ్ చేస్తున్నాడు. అంటే 3 కిలోమీటర్ పర్ హవర్ స్పీడ్ లిమిట్ ఉన్న ప్లేస్లో 12 కిలోమీటర్ పర్ హవర్ స్పీడ్తో డ్రైవ్ చేశాడు. దాంతో ఆ వ్యక్తికి అక్కడి ట్రాఫిక్ పోలీస్ ఫైన్ వేశాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ స్పీడ్ లిమిట్ని క్రాస్ చేసిన ఆ వాహనాన్ని తన సైకిల్ పైన వెంబడించాడు. అట్లా తర్వాత ఈ స్పీడ్ లిమిట్ని 3 కిలోమీటర్ పర్ హవర్ నుండి 22 కిలోమీటర్ పర్ హవర్ స్పీడ్కి చేంజ్ చేశారు. 2 దేశాల మధ్యలో యుద్ధం అవుతుందంటే అందులో ఆర్మీ ఎంత ఇంపార్టెంటో డాక్టర్లు కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ యుద్ధంలో గాయపడిన సోల్జర్స్కి వైద్యం చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడి వాళ్ళను మళ్ళీ యుద్ధానికి సిద్ధం చేస్తారు కాబట్టి. అయితే ఈ డాక్టర్లు మన మనుషుల మట్టుకే పరిమితం కాదు, చీమల్లో కూడా డాక్టర్ చీమలు ఉంటాయి. అవును, మీరు ఇన్నది నిజమే. అయితే చీమల గుంపు ఆహారం కోసమైనా ఇంకా దేనికోసమైనా వెళ్తున్నాయనుకుందాం. అయితే అందులోని కొన్ని చీమలు మాత్రం ఆ గుంపులో వెళ్లకుండా వాటి స్థావరాల దగ్గరే ఉంటాయి, ఇంకొన్ని ఆ గుంపు వెనుక వెళ్తుంటాయి. అయితే అందులో ఏ చీమకైనా గాయం తగిలినా కూడా ఆ వాలంటీర్ చీమలు వాటి స్థావరాల దగ్గర ఉన్న డాక్టర్ చీమల దగ్గరికి తీసుకెళ్తాయి. ఆ డాక్టర్ చీమలు ఆ గాయపడిన చీమకు గాయమైన ప్లేస్లో వాటి నోటిలో నుండి ఒక లిక్విడ్ని తీసి ఆ తగిలిన గాయంపై పోస్తాయి. దాంతో ఆ గాయపడిన చీమలు 4 నుండి 5 రోజుల్లో రికవర్ అయిపోతాయి. అయితే ఈ విషయం మైర్మెకాలజిస్టులు అంటే చీమలపై రీసెర్చ్లు చేసే సైంటిస్టులు చీమల్లో కూడా పారామెడిక్ యాంట్స్ ఉంటాయని కనిపెట్టారు. అయితే ఈ చీమలు గాయాలను నయం చేయడమే కాకుండా ఇవి హార్ట్ సర్జరీల నుండి వాటి బాడీలో ఏ పార్ట్కైనా అవి సర్జరీలు చేయగలవు. అయితే మనుషుల్లో మన బాడీలో ఏ పార్ట్కైనా ఇన్ఫెక్షన్ అయితే ఆ ఇన్ఫెక్షన్ మన బాడీ మొత్తానికి సోకకుండా ఉండడానికి మనం ఎలాగైతే ఆ పార్ట్ని తీసేస్తామో ఈ డాక్టర్ చీమలు కూడా వాటి పార్ట్స్ని తీసేస్తాయి. అయితే ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ప్రమాదకరమైన చెట్టు గురించి చెప్పబోతున్నా. దాని పేరు డెండ్రోక్నైడ్ మొరాయిడ్స్. అయితే దీన్ని జింపీ స్టింగర్ ఇంకా సూసైడ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా ఇండోనేషియా అడవుల్లో కనిపిస్తాయి. అయితే ఈ చెట్టు ఇంకా వీటి ఆకులు మన వెంట్రుకల కంటే చిన్న సైజులో ఉండే ముళ్ళతో కవర్ అయి ఉంటాయి.
ఒకవేళ ఆ చెట్టును గనక మనం టచ్ చేస్తే ఆ చెట్టుపై ఉండే ముళ్ళు మన స్కిన్లోకి వెళ్ళి న్యూరోటాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది. దాంతో వచ్చే నొప్పి తగ్గడానికి 3 నుండి 4 రోజుల సమయం పడుతుంది. అయితే 1963లో ఒక వర్కర్ చెట్లను కట్ చేస్తున్న టైంలో ఈ చెట్టు ఆకు తన ఫేస్కి తగిలింది. దాంతో 4 రోజుల దాకా ఆ నొప్పితో నిద్రలేని రాత్రుల్ని గడిపాడు. అయితే వరల్డ్ వార్ 2 టైంలో ఒక ఆర్మీ ఆఫీసర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ చెట్టు పైన పడ్డాడు. దాంతో అతన్ని ఏకంగా హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు. అయితే ఇంకోసారి ఒక ఆర్మీ ఆఫీసర్ అడవిలోకి వెళ్ళి అతనికి తెలియక ఈ చెట్టు ఆకుని టాయిలెట్ పేపర్ లాగా యూజ్ చేశాడు. దాంతో ఆ నొప్పిని భరించలేక తన రివాల్వర్తో తానే షూట్ చేసుకుని చనిపోయాడు. అందుకే దీన్ని సూసైడ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ చెట్టుకు చిన్న చిన్న పండ్లుంటాయి, అవి జంతువులకు అట్రాక్ట్ చేస్తాయి. కానీ ఆ జంతువులకు ఆ చెట్టు గురించి తెలుసు కాబట్టి ఎట్లాగో వాటి దగ్గరికి వెళ్ళవు. కానీ మనలాంటి మనుషులైతే వీటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, మనం స్పైడర్లను గోడల మీదనో చెట్ల మీదనో చూస్తుంటాం. కానీ ఇప్పుడు నేను మీకు చూపించబోయే స్పైడర్ మాత్రం దాని జీవితాంతం నీళ్ళలోనే ఉంటుంది. దీని పేరు డైవింగ్ బెల్ స్పైడర్. అయితే ఇవి ఎక్కువగా యూరోప్ లాంటి దేశాల్లో నీళ్లు ఎక్కువగా ఉండే ప్లేస్లలో జీవిస్తుంటాయి. స్పైడర్ జాతిలో ఈ ఒక్క స్పైడర్ మాత్రమే నీళ్ళల్లో ఉంటుంది. అందుకే దీన్ని వాటర్ స్పైడర్ అని కూడా అంటారు. అయితే ఇది దాని జీవితం మొత్తంలో తినడం, పడుకోవడం, గుడ్లు పెట్టడం అన్ని నీళ్లలోనే చేస్తుంటుంది. అయితే ఇది అన్ని స్పైడర్లలాగానే గాలి పీల్చుకోవడానికి దాని క్రియేటివిటీని బయటపెడుతుంది. ఎట్లా అంటే, ఇది నీళ్లపైకి వచ్చి దాని అబ్డోమెన్లో గాలిని నింపుకొని నీళ్ల లోపలికి వెళ్ళి ఆ గాలితో ఒక బబుల్ని నిర్మిస్తుంది. ఇక అందులోనే గాలి పీల్చుకుంటూ అక్కడికి వచ్చిన పురుగులను తింటూ బ్రతుకుతుంది అన్నట్టు. అయితే ఇది పుట్టిన దగ్గర నుండి దాదాపు 2 ఏళ్ల దాకా బతకగలదు. ఒకవేళ మనల్ని ఇది కరిస్తే దాని నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఎంతలా అంటే 2 నుండి 3 రోజుల పాటు జ్వరంతో పాటు వామిటింగ్స్ కూడా అవుతాయి. అయితే ఈ క్రియేటివ్ స్పైడర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, బోన్థ్రోపి అనే ఒక రేర్ ఫిజికల్ డిసార్డర్ ఉంటుంది. అయితే ఈ డిసార్డర్ ఉన్నవాళ్ళు వాళ్ళని వాళ్ళు ఆవు లేదా ఎద్దుల్లాగా భావిస్తారు. అంతేకాకుండా వాళ్ళు తిండి తినడం మానేసి గడ్డి ఇంకా ఆవులు తినే ప్రతి వస్తువుని తింటారు. ఇంకా మనుషులతో మాట్లాడడం మానేసి ఆవులాగా అరుస్తారు. అచ్చం ఆవులాగే 4 గాళ్లపై నడుస్తారు. ఇంకా ఆవుల షెడ్లు కట్టేస్తేనే వీళ్ళు సాటిస్ఫై అవుతారు. అయితే ఇట్లాంటి డిసార్డర్ అప్పట్లో ఇరాక్లోని ఒక రాజుకు కూడా ఉండేది. అయితే ఈ విచిత్రకరమైన డిసార్డర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, జపాన్లో ఒక విచిత్రకరమైన రెస్టారెంట్ ఉంది. అయితే ఆ రెస్టారెంట్లో మీరు ఒకటి ఆర్డర్ చేస్తే మీకు ఇంకోటి వస్తుంది. అట్లెందుకంటే ఇక్కడ పనిచేసే ప్రతి వెయిటర్ డిమెన్షియా అనే ఒక మెడికల్ కండిషన్తో బాధపడుతుంటారు. అంటే వీళ్ళు విన్న ప్రతి దాన్ని కొన్ని నిమిషాల్లోనే మర్చిపోతుంటారు. అంటే ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు గజనీలు అన్నట్టు. అయితే వీళ్ళని పనిలో పెట్టుకోవడం వల్ల ఏ అర్హత లేని వీళ్లకు ఎంప్లాయ్మెంట్ కలిగించినట్టుంది. ఇంకా ఇక్కడికి వచ్చే కస్టమర్స్కి ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకోటి వస్తుంది కాబట్టి మరింత మంది కస్టమర్స్ ఈ రెస్టారెంట్కి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ఈ రెస్టారెంట్ మొత్తం గజినిలే ఉన్నా కూడా యునిక్ థీమ్తో ఉంది కాబట్టి ఈ రెస్టారెంట్ టూరిస్ట్ అట్రాక్షన్లా మారింది. ఫ్రెండ్స్, మనం హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వినే ఉంటాం. అంటే చేతులు లేని వారికి వేరే వ్యక్తి యొక్క చేతులను అంటబెట్టడం. అయితే ముంబైకి చెందిన ఈమె పేరు శ్రేయ సిద్ధనగౌడర్. అయితే ఈమె 2016లో బస్ యాక్సిడెంట్లో తన 2 చేతులను కోల్పోయింది. అయితే 2017లో తనకు డోనర్ దొరకడంతో హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఒప్పుకుంది. అయితే 20 మంది సర్జన్లతో ఇంకా 16 మంది అనెస్థేషియాలజిస్టులతో 13 గంటల సేపు ఆపరేషన్ చేసి తనకు మళ్లీ చేతులు వచ్చేలా చేశారు. అయితే తనకు చేతులను డొనేట్ చేసిన వ్యక్తి బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అయితే అతని చేతి కలర్ ఆమె చేయి కలర్తో పోల్చుకుంటే చాలా నల్లగా ఉంది. కానీ సర్జరీ చేసిన 1 సంవత్సరం తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా డోనర్ చేతుల కలర్ ఆమె స్కిన్ కలర్లోకి మారుతూ వచ్చింది. దాంతో వాళ్ళ పేరెంట్స్ ఇంకా డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయంపై డాక్టర్లు చెప్పింది ఏంటంటే, తన స్కిన్లో ఇంకా డోనర్ చేతులలో సేమ్ లెవెల్లో మెలనిన్ అనే పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇలా అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ వచ్చిందని, ఇంకా ఇలాంటి చేంజెస్ చాలా రేర్గా చాలా తక్కువ మందికి మాత్రమే జరుగుతాయని డాక్టర్లు చెప్పారు. అయితే ఈ సర్జరీతో మగవాళ్ళ చేతులున్న మొట్టమొదటి మహిళగా, ఇంకా ఏషియాలోనే డబుల్ హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన మొట్టమొదటి వ్యక్తిగా తను రికార్డులకు ఎక్కింది. ఆ డోనర్ చేతుల వల్ల తనిప్పుడు తన ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేసింది. ఇంకా తనిప్పుడు సొంతంగా వెహికల్ కూడా నడిపించగలదు. రోడ్డు క్రాస్ చేస్తుండగా ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. అయితే ఆ యాక్సిడెంట్స్లో వెహికల్లో ఉన్న వ్యక్తికి సీట్ బెల్ట్, ఎయిర్ బ్యాగ్స్ లాంటి ఎన్నో సేఫ్టీస్ ఉంటాయి. కానీ ఎవరైతే రోడ్ క్రాస్ చేస్తారో వాళ్లకు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండవు. ఈవెన్ ఇప్పటి కార్లలో కూడా ఎవరికైతే కార్ గుద్దుతుందో వాళ్లకు ఎట్లాంటి సేఫ్టీ ఉండదు. అయితే ఇప్పటి కార్లలో అయితే అలాంటి సేఫ్టీ లేదు. కానీ 1920 ఆ టైంలో సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్ కంపెనీ వాళ్ళ కార్లకి పెడెస్ట్రియన్ క్యాచర్స్ అనే డివైస్ని అమర్చేవాళ్ళు.
అయితే ఆ డివైస్ వల్ల ఒకవేళ ఆ కార్ ఎవరికైనా గుద్దినా కూడా ఆ డివైస్లో నుండి ఒక వల లాంటిది ఓపెన్ అయ్యి ఆ వ్యక్తిని సేఫ్గా అందులోకి క్యాచ్ చేసుకుంటుంది. దీనివల్ల కార్లో ఉన్న వ్యక్తితో పాటు రోడ్ క్రాస్ చేస్తున్న వ్యక్తికి కూడా సేఫ్టీ అనేది ఉండేది. కానీ కొన్నేళ్ల తర్వాత కార్లకు మంచిగా కనిపించడం కోసమో ఏమో కానీ ఈ డివైజ్లను తీసేస్తూ వచ్చారు. అట్లా ఈ డివైజ్లు మన వరకు తెలియకుండానే కనుమరుగైపోయాయి. మరి ఈ డివైజ్ల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మనలో చాలామంది గోడ మీద బల్లిని చూసి మళ్ళీ అటువైపు వెళ్ళని కూడా వెళ్ళారు. కానీ కర్ణాటకకు చెందిన మహేష్ అనే ఈ వ్యక్తి ఏకంగా బ్రతికున్న బల్లులను తినేస్తాడు. అయితే ఒకసారి బల్లి టెస్ట్ ఎలా ఉంటుందని ఒక బల్లిని తిన్నాడు. కానీ తర్వాత అతనికి తెలిసింది ఏంటంటే బల్లిలో విషం ఉంటుందని, దాన్ని తింటే చనిపోతారని తెలిసింది. కానీ అతనికి ఏమీ కాకపోవడంతో మళ్ళీ కొన్ని బల్లుల్ని ట్రై చేశాడు. ఇక అప్పుడు కూడా ఏమీ కాకపోవడంతో బల్లుల్ని తిని గిన్నీస్ రికార్డ్ కొడదామని ఫిక్స్ అయ్యాడు. దాంతో 24 గంటల్లో 48 బల్లుల్ని తిని గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డులోకి ఎక్కాడు. కానీ అతను ఇప్పుడు ఏకంగా 24 గంటల్లో 80కి పైగా బల్లుల్ని తినగలడు. అయితే మనకు పానీపూరి బండిని చూస్తే ఎట్లయితే అనిపిస్తుందో మనోడికి గోడ మీద బల్లుల్ని చూస్తే అట్లా అనిపిస్తుందంట. అయితే ఇతన్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే ఇతను పోయిన జన్మలో చైనాలో పుట్టిండేమో కావచ్చు. అయితే ఇతని గురించి విన్నాక మీ మైండ్లో ఏదో ఒకటి అనిపించే ఉండొచ్చు. ఏమనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియోని మీరు లాస్ట్ దాకా చూసారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే వీడియోని పక్కా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయి ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి ఆ గంటను కూడా కొట్టండి. దాంతో నేనే కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో స్టే ట్యూన్, కీప్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.